నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విఐపి లాంజ్లో మారణాయుధాలు ధరించిన వ్యక్తి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిపైన దాడి చేసినాడు అంటే దీని వెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర ద్వారా వస్తున్నటువంటి జనాదరణను భరించలేక ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నిరాశ నిస్పృహలకు లోనై ఈరోజు హత్య రాజకీయాలకు చంద్రబాబు నాయుడు తెరదీస్తూ ఉన్నాడు. దీని వెనుక పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తూ ఉంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి ఒక విఐపి లాంజ్లో ఉన్న ఎయిర్పోర్ట్లోనే సెక్యూరిటీ కల్పించలేని ప్రభుత్వం సామాన్యుల్ని ఏ విధంగా రక్షిస్తుందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే, మా కార్యకర్తలు ఏం చేసినా కూడా మీరు వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పి కలెక్టర్ల మీటింగ్లో చెప్పిన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ కార్యకర్తలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటి పాలనకు తెరదీస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మార్చివేసి లా అండ్ ఆర్డర్ను గురించి పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈరోజు ఈ దాడికి పూర్తిగా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలా, దాని వెనక ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కత్తి చాలా పదునైనటువంటి కత్తి, అది ఏమాత్రం దేవుడి దయ, కోట్ల మంది ప్రజల యొక్క ఆశీస్సులు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. ఆ కత్తి ఏమాత్రం ఏ మెడ ప్రాంతంలోనో ఛాతీ ప్రాంతంలోనో తగిలుంటే ఈరోజు ప్రాణాలకు ప్రమాదం ఉండే పరిస్థితి. ఇంతమంది ఆశీస్సులు ఉండబట్టే ఆయన ప్రాణాల నుంచి బయటపడ్డాడు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలో బాధకు లోనై ఉన్నారు. మా నాయకుడిని రక్షించుకోవడానికి పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రాణానికైనా తెగించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన, చంద్రబాబు పోలీసులపైన మాకు ఏమాత్రం నమ్మకం లేదు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలా, రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలా, ఈ కేసుపై ఎంక్వైరీ పూర్తిగా సిబిఐకి విచారణ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జగన్.